నాకు విశ్వాసం ఉంది లైఫ్ పడుతుంది వాటికి. అలాంటి వాటికి లైఫ్ పడితేనే ఉరిశిక్ష పడినా కూడా పర్వాలేదు, సంతోషంగా ఉరిశిక్ష పడితే చనిపోతే, ఎందుకంటే వాడు లైఫ్ పడితే అనుభవించాలి లైఫ్ అనేది ఏమి, జైలు లైఫ్ అనేది ఏమని అనుభవించాలి. ఎందుకంటే సూర్య గారు 12 ఏళ్ళు లైఫ్ అనుభవించినాడు, జైలు అనుభవించినాడు, ఎలా ఉంటుంది ఆ నొప్పి, ఎలా ఉంటుంది ఆ బాధ, ఎలా ఉంటుంది భార్య భర్తలు విడిచిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఎలా ఉన్నారు వాళ్ళు లోపల, ఏ శిక్ష అంటే అనుభవించినారు, ఏ విధంగా ఉన్నారు జైలు లైఫ్ ఏ విధంగా ఉన్నారు వాళ్ళని కూడా తెలుసాలి ఆ లైఫ్ అనేది ఏమి, ఎవరు నేను ఎందుకు చేశాను ఈ పని, నేను చేయకూడదు అని అరివి ఉండాలి, అందుకే తెలుసుకోవాలి వాడు నేను ఇట్లా చేయకుంటే బాగుంటుంది కదా, నేను కూడా నార్మల్ లైఫ్ జీవించేవాడు కదా, జీవించేవాడు కదా అని చెప్పి వాడు కూడా తెలుసుకోవాలి. ఊహించలేదు అండి, దగ్గరుండే వాళ్ళు చేస్తారని ఎప్పుడు ఊహించలేదు, వాళ్ళు చేస్తారని తెలుసు, అవతల పరిటాల వాళ్ళు చేస్తారని మాకు తెలుసు, కానీ దగ్గరుండి వీడు చేస్తారని తెలియదు. వీళ్ళు కూడా అంత ధైర్యం లేదు, సూర్యుని హత్య చేయాలని వీళ్ళు కూడా అంత ధైర్యం లేదు, వాళ్ళ సపోర్ట్ నుంచి వీడు కూడా చేసినాడు, ఖచ్చితంగా ఉంటుందండి. లేకుండా ఎందుకు చేస్తాడు వాడు, చేయడు కదా, చేయడు. లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు, సూర్యుని మాట్లాడేలా కూడా ధైర్యం లేదు. సూర్యు ఏం పాపం చేసినాడు, ఏం తప్పు చేసినాడు సూర్యు హత్య చేసేదానికి, ఆ డబ్బు ఒకటేనా పాపం చేసింది. సూర్యు కూడా ఏం డబ్బులు సంపాదించుకోలేదు, పేరు చెప్పుకొని సంపాదించుకోలేదు, డబ్బులు కూడా పేరు చెప్పుకొని సంపాదించలేదు. సూర్యు కూడా ఎవరిని ఎంతమందిని కూడా హత్య చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, 100 మందిని హత్య చేయలేదు, 300 మంది 400 మంది హత్య చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు అని శిక్ష అనుభవించినాడు. వీటి దగ్గరుండి వీళ్ళు ఏదో, ఎందుకంటే జనవరిలో ఒక ఆయన పరిటాల రవి హత్య కేసు కొలిక్కొచ్చిందన్నమాట, కొలిక్కొచ్చేది 2011లో కొలిచుకొచ్చేదాన్ని బట్టి వీడు ఏం చేశాడు, నా దగ్గర ఉండే డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా కానీ వాడు సంపాదించుకోలేదు, పేరు చెప్పి సంపాదించుకోలేదు, ఏదైనా ఉంటే అది మా అంటే వాడు చాలా ఇదేండి స్టాడిస్ట్ అనమాట, భాను అనేది వాడు చాలా స్టాడిస్ట్, డబ్బు అంటే చనిపించి వాళ్ళకి. అలాంటి వాడు అనుభవిస్తే వాళ్ళ జీవితం ఏమైనా తెలుసాలండి, లోపల ఉంది జైలు జీవితం ఏమనేది మనం వారు ఉండాలి, తెలుసుకోవాలి వాడు ఏమనేది. అందుకోసం శిక్ష పడనా మేము కూడా కొడుతున్నాం, ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఎల్లుండి లాస్ట్ జడ్జ్మెంట్ ఉంది, ఖచ్చితంగా తెలుసు, ఎల్లుండి తెలుసు, తర్వాత కూడా మేము భానుకి మేము ముద్దాయి అంట, ఎందుకంటే షూటర్ వాడే, షూట్ చేసిండేది వాడే, ఇంకెవరు లేరు, మధు డ్రైవింగ్ తీసుకున్నాడు, ముందర ఫ్రంట్ సీట్లో సూర్యు కూర్చున్నారు, వెనక సీట్లో భాను కూర్చున్నారు, ఇంకెవరు చేస్తారంటే ఇంకెవరు ఫోర్త్ 4 వ్యక్తి ఎవరు లేరు, చిన్న కార్ అది, ఏదో స్కోడానో ఏదో కార్ అది, చిన్న కార్ పెద్ద కార్ కూడా లేదు, చాలామంది పోయేదానికి కూడా చేయడానికి కూడా ఏం లేదు. వాడు ఒకటే చేసినాడు, షూట్ చేసినాడు, వెనక నుంచి షూట్ చేసినాడు, పారిపోయినాడు బైక్లో. మధుగా డ్రైవింగ్ చేస్తున్నాడు, కనీసం వాడనా చూడాలి కదా ఎవరు చేసినారు, వాడు కూడా కుమ్మక్కైనాడు దీంట్లో, మధు కూడా కుమ్మక్కైనాడు, మధు భాను కూడా ఒకటే కాదు, మధు కూడా ఉన్నాడు దీంట్లో, వాడు కూడా చేసినాడు, వాడు కూడా వీళ్ళు సపోర్ట్ ఉన్నాడు, వాడు కూడా డబ్బులు సంపాదించుకోండి, సూర్య పేరు చెప్పుకోండి, బెంగళూరులో హైదరాబాద్లో ప్రతి చోట వాడు కూడా సంపాదించుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, భాను కూడా సంపాదించుకున్నాడు, కోట్లు 100 కోట్లు 700 కోట్లు 600 కోట్లు కూడా వచ్చింది పేపర్కి వచ్చింది, అంత కూడా చేసిండొచ్చు, డబ్బే కాదు ఆస్తి కూడా ఉంది, అది కూడా సెటిల్మెంట్లోనే ఏదో కాంట్రాక్ట్ మీద ఏదో సెటిల్మెంట్ మీద చేసినాడని కూడా చెప్పినారు. అది ఆ రోజు పేపర్కి వచ్చినది అంతే. మేం బాధపడుతున్నామో మాకు తెలుసు, ఆ నొప్పి ఆ బాధ మాకు తెలుసు, ప్రతి ఒక్క ఇంట్లో ఆ మనిషి పోతే ఎలా ఉంటుందని మాకు తెలుసు, ఎంత పోరాటం చేస్తున్నా, ఎంత బాధ అనుభవిస్తున్నా, ఎంత కష్టాలు ఉన్నామో మాకు తెలుసు అండి, అది ఎంత ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాము బయట అది మాకు తెలుసు అండి. ఎవరికి తెలియదు, వానికేం తెలియదు, లోపల ఉండడు డబ్బు ఉంది, లోపల ఉండే అన్నీ ఉండే బాగుంది, లోపల కూర్చొని హాయి దర్జాగా ఉండడు వాడు, బయట మేము అనుభవిస్తాం, బయట మా కార్యకర్తలు అభిమానులు అందరూ బయట అనుభవిస్తున్నాం.